الحمد لله وحده، والصلاة والسلام على من لا نبي بعد، أما بعد، أعوذ بالله من الشيطان الرجيم، بسم الله الرحمن الرحيم. ألف لام ميم، ذلك الكتاب لا ريب فيه هدى للمتقين. رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. నేటి ఈ సభకు ఇచ్చేసిన సోదర సోదర మనందరినీ ఇస్లామీ భద్రతలో ఆహ్వానిస్తున్నాను. అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబర్కాతు. దీని అర్థం సకల లోక సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క శాంతి మరియు శుభాలు మీ అందరి జీవితాల్లో వర్తించుగాక, ఆమీన్. నా పేరు అబ్దుల్ షుకూర్, నేను 2వ తరగతి చదువుతున్నాను. నేటి నా యొక్క అంశం ఖురాన్ అందరి కోసం. ఈ ఖురాన్ గ్రంథాన్ని మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు రచించలేదు, సకల లోక సృష్టికర్త అయిన అల్లాహ్ అవతరింపజేశాడు. ఖురాన్ సురా సూరా నంబర్ 26 ఆయత్ 192 నుండి 195 వరకు పరిశీలిస్తే, وَإِنَّهُ لَتَنزِيلُ رَبِّ الْعَالَمِينَ نزل به الروح الأمين على قلبك لتكون من المنذرين بلسان عربي مبين. నిశ్చయంగా అది సకల లోకాల ప్రభావితరింప చేసింది. ఈ ఖురాన్ వాక్యాలను అల్లాహ్ తరపు నుండి జిబ్రైల్ అనే దేవదూత తీసుకొని మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దేవలకు అవతరించింది. మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు నిరక్షరాశులు. తనపై అవతరించిన గ్రంథాన్ని కంఠస్థం చేసుకొని తన శిష్యులకు వినిపించేవారు. తన శిష్యులు ఎప్పటికీ అప్పుడు ఖురాన్ వాక్యాలు రాసి భద్రపరిచేవారు. వీరిని ఖాతిబే వహి అంటారు. ఈ ఖురాన్ గ్రంథాన్ని ఎటువంటి మార్పులకు చేపలకు గురి కాకుండా ప్రళయం కొరకిస్తాన్ని దైవం వాగ్దానం చేశాడు. ఖురాన్ సూరా అల్-హిజ్ర్ సూరా నంబర్ 15:9 పరిశీలిస్తే, ఇన్నా నహ్నల్ నజ్రు ఇన్నా లహు లహాఫిజూన్. మేము ఖురాన్ గ్రంథాన్ని అవతరింపజేసాము, దాన్ని రక్షించే బాధ్యత కూడా మాదే. మా ఎంతకైనా ఖురాన్ ఎవరి కోసం అంటే, ఖురాన్ సూరా అల్-బక్రా సూరా నంబర్ 2:185, ఖురాన్ సూరా ఇబ్రాహీం సూరా నంబర్ 14:1, ఖురాన్ సూరా ఇబ్రాహీం సూరా నంబర్ 14:52, ఖురాన్ సూరా జుమర్ సూరా నంబర్ 39:41. హుదల్ లిన్నాస్, మానవులందరి కోసం. నిన్న ప్రసంగాన్ని ఖురాన్ సూరా అల్-బక్రా సూరా నంబర్ 2:12 పఠించి పూర్తి చేస్తాను. అలిఫ్ లామ్ మీమ్, దాల్కల్ కితాబు లా రైబ ఫీహి హుదల్ లిల్ ముత్తఖీన్. అలిఫ్ లామ్ మీమ్, ఇది ఒక ఏ గ్రంథం, ఇందులో మాత్రం సందేహం లేదు. దైవ వీధి గాలికి మార్గదర్శకం. అల్లా సమస్త మానవాళిని ఖురాన్ విశ్వసించి దానికి అనుభవంగా జీవితాన్ని గడిపి ఇహపర సాఫల్యం పొందే భాగ్యం సాధించుగాక, ఆమీన్. వాఖురు దావానా అన్ అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతు. మషాల్లా, సోదరుడు సిరాజు రహమాన్ గారి సుపుత్రుడు చిన్నారి అబ్దుల్ షుకూర్ యొక్క చిరు ప్రసంగాన్ని విన్నారు.